నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి శ్రీబావి మధ్యలో ఆగి ఉన్న టయోటా వాహనం ఢీకొట్టిన మరో టయోటా వాహనం. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు అనంతపురం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అంటే బండ్లోనే బయటికి తీసినారా? ఈ బండ్లోనే బయటికి తీసినారా? అది ఎట్లా తీసుకురావాలి? గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పుల్లప్లంక గ్రామానికి చెందిన గొర్రె వెంకటరమణ 80 మేకలను ఏటగొట్టిన మేపడానికి వస్తుండగా అద్దంకి వారి లంక ఓడికి కొట్టుకుపోయాయి. గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం అయినాపురం గ్రామంలో ముంపుకు గురైన వ్యవసాయ పొలాలను పరిశీలించి అక్కడున్న రైతులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ రిజర్వేషన్ స్టాంపుల మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యుల గౌరవ ధర్మన కృష్ణదాస్ సంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అయినాపురం గ్రామంలో వరద కారణంగా నష్టపోయిన బాధితులకు గ్రామ సచివాలయం ఒకటి వద్ద నిత్యావసర సరుకులు అందించడం జరిగింది.
అది మెయిన్ సార్. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా మన బోర్డర్ ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల లంక ప్రాంతాలైనటువంటి తూర్పు గోదావరి జిల్లాలో ఉంటే, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి లంక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే ఏరియల్ సర్వే చేస్తూ మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గత రెండు రోజులుగా నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారితో, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ధర్మాన కృష్ణ గారితో, అదేవిధంగా మాతోటి, అదేవిధంగా చెలిమని వీణ గారితో మాట్లాడుతూ ప్రజలను ఆదుకోండి, ఎక్కడా కూడా ఇబ్బంది లేదు, ఏ విధమైన ఎంత సమస్య అయినా కూడా, ఎంత ఆర్థిక భారమైనా కూడా ఎక్కడా వెనకేయకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను సంపర్చమన్నారు. అదేవిధంగా ముందుగా మనం వల్ల సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించి వాళ్ళందరూ కూడా రెండు పూటల భోజనం, బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా అన్ని విధాల వాళ్ళ సౌకర్యాలు సమకూర్చి, అదేవిధంగా హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఎందుకంటే సీజనల్ వ్యాధులు, జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కోవిడ్ వల్ల ఈ రాష్ట్రం అతలాకోతలం అవుతుంది మొత్తం దేశం మొత్తం. అటువంటి పరిస్థితుల్లో ఈ జ్వరాల వల్ల కోవిడ్గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా పక్కన హెల్త్ క్యాంపులు పెడుతూ వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి, స్కూల్స్లోను కమ్యూనిటీ హాల్లోను వాళ్ళకి పెట్టి వాళ్ళకి భోజన వసతి కల్పిస్తూ ఈ వాటర్ రిసీడ్ అయిన తర్వాత, ఎందుకంటే రాబోయే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ముంపుకు గురైన లంక గ్రామాలను సందర్శించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు లంక వాసుల కోసం ఎప్పటికప్పుడు త్రాగునీరు, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లంక గ్రామాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లంక వాసుల్ని పునర్వాహ కేంద్రాలను తరలించాలని అధికారులు ఆదేశించారు. అలాగే ముప్పుకు గురైన తమలపాకు, అరటి, కూరగాయలు నష్టం వాటిల్లడంతో రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. ముఖ్యంగా మనకి ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలకి గోదావరి ప్రతి సంవత్సరం కూడా చిన్న పెద్ద ఫ్లడ్ రావడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా సెంట్రల్ పీడబ్ల్యూడీ కానీ స్టేట్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ భద్రాచలం దగ్గర ఎంత ఉంటే కోనవరం దగ్గర ఎంత ఉంటుంది, అలాగే శబరి ఇలా ఉంటుంది, అలాగే మన ధవళేశ్వరం దగ్గర డిశ్చార్జ్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి అరగంటకే కూడా
మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ లంక గ్రామాల్లో ఉన్న గోదావరి పరివాహంలో ఉన్న రైతులకు కూడా ప్రజలకు కూడా భద్రాచలంలో ఎంత ఉంటే మన గ్రామం ఏ పరిస్థితిలో ఉంటుందనే ప్రతి అవగాహన ఉంటుందంటే అధికారులు కూడా ముందుగా అప్రమత్తమై ముఖ్యంగా మా ఆతన్ నియోజకవర్గం ఉన్న పెదమల్ల లంక కానీ అయోధ్య లంక కానీ కోడేరు లంక గ్రామాలకు కావాల్సిన ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఇప్పుడే 3 నెలలు సరిపడి అక్కడ పెట్టడం రేషన్ కూడా ఇవ్వటం అలాగే అక్కడ పోలీసు రెవెన్యూ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా క్యాంప్స్ పెట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఎక్కడైతే పల్లాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేయించి మెరకు తీసుకురావటం అవసరం ఎందుకని క్యాంపులు పెట్టి వాళ్ళకి 2 పూట్ల భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా కొబ్బరి తోటలు కానీ ఎక్కువగా ఇక్కడ నివసించే ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ కూడా అందరూ కూడా ఈ గోదావరి నమ్ముకుని ఉంటారు కాబట్టి ఈ కూరగాయలు పండించారు కూరగాయల పంటలు కూడా పోయినాయి. ముఖ్యంగా తమలపాకు తోటలు ఉంటాయి ఇక్కడ ఎకరానికి 4 నుంచి 5 లక్షలు పెట్టుబడి పెట్టి తమలపాకులు పెంచుతారు. ఈ కరోనాతోటి గత ఫిబ్రవరి నుంచి కూడా గుజరాత్ బాంబే ఎలకుండా రైతులు కూడా కొయ్యలేక వదిలేశారు. ఈ ఫ్లడ్తో ఇంకా నష్టపోయారు కాబట్టి ఆ తమలపాకు తోటలందరినీ కూడా ఇటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని కూడా అనుకుంటాం జరుగుతుంది. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా హెల్త్ పరంగా కూడా చేయటం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫ్లడ్ వస్తే పావులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పావుల నుంచి కూడా ప్రజలకు రక్షణ కల్పించడం అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా పెట్టి యాంటీవైరస్ ఇంజెక్షన్ కూడా పెట్టడం జరిగింది. నిత్యం ప్రతిరోజు కూడా అక్కడ ఒక ఎంబీబీ డాక్టర్ను కానీ మొత్తం క్యాంప్ పెట్టి మెడికల్ క్యాంపు అన్నీ పెట్టి కూడా చేయటం జరుగుతుంది. ప్రజలు నిత్యం చేయటం జరుగుతుంది. ఇప్పటికే మనకి భద్రాచలం దగ్గర 6 అడుగులు తగ్గింది కాబట్టి 1-2 రోజులు ఇక్కడ కూడా తగ్గుముఖం పట్టి మనకి రేపు 3-4 రోజుల్లో మన సాధారణ పరిస్థితి రావడం జరుగుతుంది. గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుండి దేవరపల్లి ప్రయాణించాలంటే వర్షపు గోతులతో దేవుడు గుర్తొస్తున్నాడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు చింతలపూడి శాసనసభ్యుని రోడ్లపై దృష్టి పెట్టాలని వేడుకుంటున్నారు. ముగ్గుల రూపం దాల్చిన గోదావరి జలమయమైన లంక గ్రామాలు భయాందోళనలో గ్రామ ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి నీటి మట్టం. దీంతో గోదావరి చుట్టుపక్కన ఉన్న తమలపాకు అరటి మునక తోటలు పూర్తి స్థాయిలో మునిగిపోయి రైతులకు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. గోదావరి నీటి ఉధృతత ఆచంట మండలంలోని వశిష్ఠ నది పాయల మధ్య గల అయోధ్య లంక పుచ్చకాయ లంక మర్రిపల్ల పెద్దలంక లంక గ్రామాల తాకిడి వరద నీరు పూర్తి స్థాయిలో లంక గ్రామాల్లో ప్రవహించడంతో ఏ సమయంలో ఏమవుతుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నివసిస్తున్న లంక గ్రామాలు వాసులు మరొక ప్రక్కన అధికారులు నామమాత్రంగా రావడం తప్ప మమ్మల్ని పట్టించుకోవడం లేదని కనీసం నిత్యావసర సరుకులు కూడా అందించడం లేదని మమ్మల్ని పట్టించుకోవడం లేదని
రోజులు మరి అదేమో పొద్దుటి నుంచి పడవద్దని చూసాము. అయ్యో ఇంట్లో బీరువాలు గట్ట ములిగిపోతున్నాయి, కొన్ని చేరేసి ఏమో చేరేసాము, ఇంకా కొన్ని సామాన్లు ఉండిపోయి అది కొన్ని ఆమతుంది ఇది కొన్ని ఆమతుంది అంటున్నారు. నామకేమో 1500 అడిగారు అంటున్నారు. మరి మేము ఆ ఖర్చులైనా పెట్టుకుంటామంటే నామొత్తేని మమ్మల్ని ఏదైనా ఒడ్డుకి చేర్చండి, లేదా నీటిలోనే లేకుండా ముసరాలతోటి ముట్టుకోలతోటినంటే మరి మేము ఇంక ఎలాగే చచ్చిపోవాలా? మరి ఇంక నీటిలోనే రాత్రి నుంచి ఇంక ఇందులోనే ఉన్నాం, మాకు నామం లేదు ఏమీ లేదు. ఆ కలెక్టర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, అడ్డు గారు వచ్చారంట, ఎవరు ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తలేదు, ఎవరు ఫోన్ చేస్తలేదు, ఫోన్ ఎత్తట్లేదు. మేము ఫోన్ చేస్తున్నాను, మేము ఇలాగే పడున్నాము. పొద్దున్న నుంచి ఫోన్ చేస్తుంటే ఫోనే ఎత్తలేదు, నామం లేదు ఏమీ లేదు. ఇంకా వాడి గారు ఎవరో వచ్చారంట, మా దగ్గరికి రానే లేదు. ఇంక ఇందులో ఇలాగే పడి ఉన్నాం మేము, ముసలితోటి పిల్లలతోటి సడి పిల్లలతోటి బాలంతరాలతోటి ఏం చేయం మేము నీటిలోనే. మమ్మల్ని ఇలాగ చంపేతారు, ఇంకా మమ్మల్ని ఇంకా ఎవరు చూసి కూడా లేరా? ఇంకా ఏ యోజన గ్రామం ఇంక ఇంతే కాళ్ళు ఇంతేనే, ఇంకా ఇంకా ఎంతలో పడగోరు ఉంటుందమ్మా? పొద్దున్న నుంచి రాత్రి నుంచి ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, ఇంకా ఒక నామే లేదు ఏమీ లేదు. మాకు ఏయో గ్యాస్ అది పట్టుకొచ్చి పడేసారు, అది వండుకునే దారే లేదు. అక్కడ నామకాడకి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడానికి మాకు అందట్లేదు ఏమీ లేదు. అయితే పెద్ద నామ వేసుకొచ్చేసి రెండు అంటున్నారు రేవులో గోదట్లోకి, అక్కడ రామ్ మేము మమ్మల్ని ఏం చేయమంటున్నారు? ఇంక ఇద్దరు మా పరిస్థితి ఇంకా ఎలా కుదిరేతారు మమ్మల్ని, లేదా చెప్పేతారా, లేదా కుదిరేయండి, ఇంకా గోదట్లోకి తేలిపోతాము. ఇంకా ఇంకే కదా మమ్మల్ని చేసేది. తమ్మలేరు రిజర్వాయర్లకు కొనసాగుతున్న వరద. తమ్మలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 342 అడుగులకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 3 TMC కాగా ప్రస్తుత నీటి నిల్వ 3.TMC చేరుకుంది. తమ్మలేరులో ఎగువ నుండి వస్తున్న నీటి ప్రవాహం 200 క్యూసెట్లుగా ఉంది. పోలవరంలో బలహీనంగా ఉన్న గోదావరి గట్లను పరిశీలించిన యుద్ధ పాత్రిపదికను రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి శ్రీ ఆళ్ల నాని ఆదేశించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి ఎటువంటి భయోందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అభయమిచ్చారు. బలహీనంగా ఉన్న గట్లను గుర్తించి నిరంతరం పర్యవేక్షిస్తూ తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గోదావరి వాటర్ లెవెల్ అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి శ్రీబావి మధ్యలో ఆగి ఉన్న టయోటా వాహనం ఢీకొట్టిన మరో టయోటా వాహనం. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు అనంతపురం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం అయినాపురం గ్రామంలో ముంపుకు గురైన వ్యవసాయ పొలాలను పరిశీలించి అక్కడున్న రైతులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ రిజర్వేషన్ స్టాంపుల మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ ధర్మన కృష్ణదాస్, సంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ అయినాపురం గ్రామంలో వరద కారణంగా నష్టపోయిన బాధితులకు గ్రామ సచివాలయం 1 వద్ద నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఎక్కడ
గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మన బోర్డర్ ఉన్న ఒరిస్సా రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల లంక ప్రాంతాలైనటువంటి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న లంక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే ఏరియల్ సర్వే చేస్తూ మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గత రెండు రోజులుగా నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారితో అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివారులు ధర్మాన కృష్ణ గారితో అదేవిధంగా మాతోటి అదేవిధంగా చెలిమని వీణ గారితో మాట్లాడుతూ ప్రజలను ఆదుకోండి, ఎక్కడా కూడా ఇబ్బంది లేదు, ఏ విధమైన ఎంత సమస్య అయినా కూడా ఎంత ఆర్థిక భారమైనా కూడా ఎక్కడా వెనకేయకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను సంపర్చమన్నారు. అదేవిధంగా ముందుగా మనం వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించి వాళ్ళందరూ కూడా రెండు పూటల భోజనం బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా అన్ని విధాల వాళ్ళ సౌకర్యాలు సమకూర్చి అదేవిధంగా హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎందుకంటే సీజనల్ వ్యాధులు జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కోవిడ్ వల్ల ఈ రాష్ట్రం అతలాకోతలం అవుతుంది మొత్తం దేశం మొత్తం. అటువంటి పరిస్థితుల్లో ఈ జ్వరాల వల్ల కోవిడ్గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా పక్కన హెల్త్ క్యాంప్లు పెడుతూ వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి స్కూల్స్లోను కమ్యూనిటీ హాల్లోను వాళ్ళకి పెట్టి వాళ్ళకి భోజన వసతి కల్పిస్తూ ఈ వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఎందుకంటే రాబోయే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ముంపుకు గురైన లంక గ్రామాలను సందర్శించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు లంక వాసుల కోసం ఎప్పటికప్పుడు త్రాగునీరు నిత్యావసర సరుకులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లంక గ్రామాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లంక వాసుల్ని పునర్వాహ కేంద్రాలను తరలించాలని అధికారులు ఆదేశించారు. అలాగే ముప్పుకు గురైన తమలపాకు, అరటి, కూరగాయల నష్టం వాటిల్లడంతో రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. ముఖ్యంగా మనకి ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలకి గోదావరి ప్రతి సంవత్సరం కూడా చిన్న పెద్ద ఫ్లడ్ రావడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా సెంట్రల్ పీడబ్ల్యూడీ కానీ స్టేట్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ భద్రాచలం దగ్గర ఇంత ఉంటే కోనవరం దగ్గర ఇంత ఉంటుంది, అలాగే శబరి ఇలా ఉంటుంది, అలాగే మన ధవళేశ్వరం దగ్గర డిశ్చార్జ్ చేసి ఇప్పటికప్పుడు ప్రతి అరగంటకే కూడా
మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ లంక గ్రామాల్లో ఉన్న గోదావరి పరివాహంలో ఉన్న రైతులకు కూడా ప్రజలకు కూడా భద్రాచలంలో ఎంత ఉంటే మన గ్రామం ఏ పరిస్థితిలో ఉంటుందనే ప్రతి అవగాహన ఉంటుంది అంటే అధికారులు కూడా ముందుగా అప్రమత్తమై ముఖ్యంగా మాతాన్ నియోజకవర్గం ఉన్న పెదమల్ల లంక కానీ అయోధ్య లంక కానీ కోడేరు లంక గ్రామాలకు కావాల్సిన ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఇప్పుడే 3 నెలలు సరిపడి అక్కడ పెట్టడం రేషన్ కూడా ఇవ్వటం అలాగే అక్కడ పోలీసు రెవెన్యూ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా క్యాంప్స్ పెట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఎక్కడైతే పల్లాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేయించి మెరకు తీసుకురావటం అవసరమైందుకొని క్యాంపులు పెట్టి వాళ్ళకి 2 పూట్ల భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా కొబ్బరి తోటలు కానీ ఎక్కువగా ఇక్కడ నివసించి ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ కూడా అందరూ కూడా ఈ గోదావరి నమ్ముకుని ఉంటారు కాబట్టి ఈ కూరగాయలు పండించారు. కూరగాయల పంటలు కూడా పోయినాయి. ముఖ్యంగా తమలపాకు తోటలు ఉంటాయి. ఇక్కడ ఎకరానికి 4 నుంచి 5 లక్షలు పెట్టుబడి పెట్టి తమలపాకులు పెంచుతారు. ఈ కరోనాతోటి గత ఫిబ్రవరి నుంచి కూడా గుజరాత్ బాంబే వెళ్లకుండా రైతులు కూడా కొయ్యలేక వదిలేశారు. ఈ ఫ్లడ్ తోటి ఇంకా నష్టపోయారు కాబట్టి ఆ తమలపాకు తోటలందరినీ కూడా ఇటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేషన్ వేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని కూడా అనుకుంటాం జరుగుతుంది. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా హెల్త్ పరంగా కూడా చేయటం. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫ్లడ్ వస్తే పావులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పావుల నుంచి కూడా ప్రజలకు రక్షణ కల్పించడం అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా పెట్టి యాంటీవైరస్ ఇంజెక్షన్ కూడా పెట్టడం జరిగింది. నిత్యం ప్రతిరోజు కూడా అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను కానీ మొత్తం క్యాంప్ పెట్టి మెడికల్ క్యాంపు అన్నీ పెట్టి కూడా చేయటం జరుగుతుంది. ప్రజలు నిత్యం చేయటం జరుగుతుంది. ఇప్పటికే మనకి భద్రాచలం దగ్గర 6 అడుగులు తగ్గింది కాబట్టి 1-2 రోజులు ఇక్కడ కూడా తగ్గుముఖం పట్టి మనకి రేపు 3-4 రోజుల్లో మన సాధారణ పరిస్థితి రావడం జరుగుతుంది. గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుండి దేవరపల్లి ప్రయాణించాలంటే వర్షపు గోతులతో దేవుడు గుర్తొస్తున్నాడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు చింతలపూడి శాసనసభ్యుని రోడ్లపై దృష్టి పెట్టాలని వేడుకుంటున్నారు. ఉగ్ర రూపం దాల్చిన గోదావరి జలమయమైన లంక గ్రామాలు భయాందోళనలో గ్రామ ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి నీటి మట్టం. దీంతో గోదావరి చుట్టుపక్కన ఉన్న తమలపాకు, అరటి, మునక తోటలు పూర్తి స్థాయిలో మునిగిపోయి రైతులకు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. గోదావరి నీటి ఉధృతత ఆచంట మండలంలోని వశిష్ఠ నది పాయల మధ్య గల అయోధ్య లంక, పుచ్చకాయ లంక, మర్రిపల్ల, పెద్దలంక, లంక గ్రామాలు తాకిడి వరద నీరు పూర్తి స్థాయిలో లంక గ్రామాల్లో ప్రవహించడంతో ఏ సమయంలో ఏమవుతుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నివసిస్తున్న లంక గ్రామాలు వాసులు మరొక ప్రక్కన అధికారులు నామమాత్రంగా రావడం తప్ప మమ్మల్ని పట్టించుకోవడం లేదని, కనీసం నిత్యావసర సరుకులు కూడా అందించడం లేదని, మమ్మల్ని పట్టించుకోవడం లేదని